ఎందుకు నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా బలంగా ఉండవలసిన అవసరం ఉంది ఈ రోజు కమ్మం చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది తెలుగుదేశం ఎక్కడా అని అడిగే వాళ్ళకి సమాధానం 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 దొరికిందా నాయకులారా అని అడుగుతున్న వాళ్ళందరినీ మేము అండగా ఉంటామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మీరందరూ రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి కొంతమంది చేతగాని వ్యక్తులు మాట్లాడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు మళ్ళా కలిపేస్తారంట నేనన్న బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడే మాట మాట్లాడరని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాకు తెలుగు ప్రజానీకం ఎంతో అవకాశాలు ఇచ్చారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ లేరు ఒక రికార్డు ఇది 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఒక రికార్డు రాబోయే రోజుల్లో తెలుగు జాతిలో ఎవరు నా రికార్డు మళ్ళా బద్దలు కొట్టలేరు ఎందుకంటే రెండు రాష్ట్రాలు కలవు చూస్తే అదే మారిగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసి జ్ఞానేశ్వర్ లాంటి నాయకులందరినీ అభివృద్ధి చేసి మళ్ళీ తెలంగాణకు కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మొన్నటి వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు ఈ సభ ద్వారా ఖమ్మం సభ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశంలో ఎవరైనా ఇనాక్టివ్గా ఉంటే యాక్టివ్గా అండి ఈ రోజు నేను చూశాను ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు మేము సైతమని పోరాటానికి తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇది శుభ పరిణామం ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలకు కూడా వెళ్ళారు కొంతమంది అనేక కారణాలు నేను మాట్లాడడం లేదు ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఇక్కడ ఒక ఎమ్మెల్సీ లేడు ఒక ఎంపీ లేడు గెలిచిన వాళ్ళు కూడా పోయారు ఎవరు లేకపోయినా మీరు వచ్చారంటే అది ప్రజాబలం అవునా కాదా మీరుంటే నాయకులు ఆటోమేటిక్ గా తయారు చేస్తాం నాయకులు తయారు చేసేది తెలుగుదేశం ప్రజలు మీరు సిద్ధంగా ఉన్నారా నాయకులు తయారు చేయడానికి ఇంకొక విషయం అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు అనేక మంది బాగుపడ్డారు హైదరాబాద్ లేకపోతే నేను ఆ రోజు ఫౌండేషన్ వేయకపోతే అభివృద్ధి అయ్యేదేమో కానీ ఇంత అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్ళు ఆ అభివృద్ధి వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా మళ్ళా అభివృద్ధి కొనసాగించాలా లేదా ఐటీ ఉద్యోగాలు వచ్చిన ఆలోచించాలా లేదా మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే మీకు సపోర్ట్ వస్తే సరిపోదు సమాజానికి మళ్ళీ అవసరమైనటువంటి శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీని పునర్విభజన పునర్నిర్మాణం చేద్దాం ఎక్కడికక్కడ బలోపేతం చేద్దాం పూర్వ వైభవం తీసుకొద్దాం చుక్కలు ఎన్ని ఉన్నా చుక్కలు ఎన్నున్నా చందమామ ఒక్కడే అన్నట్టు
ఎన్ని పార్టీలు వచ్చినా ఏమొచ్చినా తెలంగాణలో కేసీఆర్ గారే మరి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి మళ్ళా రివైవ్ చేయాలి అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. వారెవ్వరు కూడా తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే పార్టీలు కాదనే విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి తెలంగాణ ప్రజలు సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఆర్ ఎనీ పర్సన్ ఎనీ అదర్ పర్సన్ హూస్ ట్రయింగ్ టు ఫ్లోట్ ఎ పొలిటికల్ పార్టీ ఇన్ తెలంగాణ టైమ్ అండ్ అగైన్ సీన్ అండ్ షోన్ టు అవర్ పీపుల్ దట్ దే డు నాట్ మీన్ వెల్ ఫర్ ద తెలంగాణ స్టేట్. తెలంగాణ పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ దెమ్ ఆల్ ఇయర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు రిజెక్ట్ దెమ్ ఇన్ ఫ్యూచర్. ఇవాళ రైతుల కళ్ళాల కోసం మహాత్మా గాంధీ నరేగా స్కీమ్లో ఏదైతే మనం డబ్బులు పెట్టుకొని కళ్ళాలు దాదాపు 151 కోట్ల రూపాయల కళ్ళాలను తెలంగాణ రాష్ట్రంలో నిర్మించుకోవడం జరిగిందో ఆ డబ్బంతా కూడా మళ్ళీ తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం అత్యంత దారుణం హేయం బాధాకరం. వారు మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా రైతు మహాధర్ణ జరగబోతా ఉన్నది. అందరూ రైతన్నలతో కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ ధర్నాలో పాల్గొని ఒక్కసారి భారతీయ జనతా పార్టీ యొక్క విధానాల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మన హక్కులు సాధించుకోవాలంటే ఖచ్చితంగా ధర్నా అనేటటువంటిది పెద్ద ఎత్తున జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను.